VS9 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అహ్మదాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం. ఇస్కాన్ వంతెనపై మహీంద్రా థార్ ను ఢీకొన్న డంపర్ వాహనం. కుపారాలోని మచ్చల్ సెక్టార్ లో బీఎస్ఎఫ్ ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్. 4 ఏకే రైఫిళ్లు, గ్రెనేడ్ లాంచర్, 5 యూబీజీఎల్ గ్రెనేడ్లను స్వాధీనం. కృత్రిమ మేధ యాంకర్ వైభవితో ఐటీడీపీ కనిగిరి విభాగం సరికొత్త ప్రయోగం. యువగళం పాదయాత్ర సమాచారాన్ని ఏఐ యాంకర్ వైభవితో చదివించిన నాయకులు. తిరుపతి రైల్వే స్టేషన్లో పద్మావతి ఎక్స్ప్రెస్కు బుధవారం త్రుటిలో తప్పిన ప్రమాదం. 6 ప్లాట్ఫామ్ వద్ద పట్టాలు తప్పిన కొన్ని భోగీలు. ముదిరాజ్పాలెంలో తెలుగుదేశం పార్టీకి జయ కొట్టిన వివిధ పార్టీలకు చెందిన 60 కుటుంబాలు పెడన ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరిన యువకులు. నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో 74 పాయింట్లు నష్టపోయి 67023 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని ఇస్కాన్ వంతెనపై మహీంద్రా థార్, డంపర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదాన్ని చూసేందుకు భారీగా జనం గుమిగూడారు. అదే సమయంలో అతివేగంగా వచ్చిన జావగర్ కారు జనంపైకి దూసుకువెళ్ళింది. 30 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో 6 స్పాట్లోనే మృతి చెందగా 3 ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో 20 తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ మంత్రి మేనల్లుడు ఓ హోటల్పై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. మంత్రి ప్రతాప్ సింగ్ ఖచారియావాస్ మేనల్లుడు హర్షదీప్ సింగ్ జైపూర్లోని కౌంటీ ఇన్ హోటల్పై దాడి చేశాడు. అక్కడ ఉన్న సామగ్రిని ఇష్టరీతిన ధ్వంసం చేసి సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ ఘటనపై హోటల్లో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సిసి ఫుటేజీ అందించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వారు వాపోయారు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారాలోని మచ్చల్ సెక్టార్లో బీఎస్ఎఫ్ ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు ఇండియన్ ఆర్మీకి సమాచారం వచ్చింది. ఈ సెర్చ్ ఆపరేషన్లో 4 ఏకే రైఫిళ్లు, 9 ఏకే మ్యాగజైన్లు, 175 ఏకే రౌండ్లు, 6 హ్యాండ్ గ్రెనేడ్లు, గ్రెనేడ్ ల్యాంచర్, 5 యూబీజీఎల్ గ్రెనేడ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కృత్రిమ మేధ ఏఐ యాంకర్ వైభవితో ఐటీడీపీ కనికిరి విభాగం సరికొత్త ప్రయోగం చేసింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర సమాచారాన్ని ఏఐ యాంకర్ వైభవితో చదివించారు. ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగించిన తొలి పార్టీ టీడీపీనని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఈ ప్రయోగం చేసినట్లు ఐటీడీపీ కనికిరి విభాగం వెల్లడించింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గిరి నియోజకవర్గ వలస కార్మికులతో రచ్చబండ కార్యక్రమం జరుగును. 1 గంట నుండి 2 గంటల వరకు సెల్ఫీ కార్యక్రమం జరుగుతుంది. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. కొండ ప్రాంతమైన ఇర్సాల్వాడిలోని ఇళ్లపై కొండ చర్యలు విరిగిపట్టడంతో 5 మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 75 రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే గురువారం ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు.
राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी परिपालन यावत् देशा की आदर्श निलुस्तुंदनी राष्ट्र पशु संवर्धक मत्स्यशाख पाड़ी परिश्रमल अभिवृद्धि शाख मंत्री डाक्टर सीदिरी अप्पलराजु अन्नारु. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నేరుగా పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో ప్రజా సమస్యలు అవసరాలు తీరాలంటే ప్రభుత్వ కార్యాలయాలు అధికారులు చుట్టూ తిరిగితే గానీ సమస్యలు పరిష్కారం అయ్యేవి కావన్నారు. కానీ బెటర్ ఫర్ ది చేంజ్గా భావించి మొట్టమొదటిసారి ఏ ప్రభుత్వం తలపెట్టలేని విధంగా వాలంటీర్లు అధికారులు ప్రజల ఇంటి వద్దకు వెళ్ళి వారికి అవసరమైన సర్టిఫికెట్లను సంక్షేమ పథకాలను అందించడానికి తక్షణ చర్యలకు జగనన్న చేస్తున్న ప్రయత్నం చరిత్రలో నిలుస్తుందన్నారు. అది ప్రజే అవ్వతాతలు ఎంత సంతోషంగా ఉన్నారంటే గౌరవంగా ఉన్నారు. ఇంట్లో వాళ్ళకి వాళ్ళ భారం కాదు, ఇంట్లో వాళ్ళకి వాళ్ళ భారం కాదు. పోను 600 500 1000 రూపాయలు పెన్షన్ తీసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు అలా పంచాయతీ ఆఫీసర్ ముసలి అలా వెళ్ళి ఉదయం వెళ్తే సాయంత్రంకో రాత్రికి ఎప్పుడుకోడికి చేతులు పెట్టి వెళ్ళు అనుకున్నాను. కానీ అదే ఇప్పుడు 1వ తేదీ వచ్చిందంటే చాలు, సూర్యుడు ఉదయించక ముందు కోడి కూయక ముందు మీ వాలంటీరు మీ ఇంటికొచ్చి మీ తలుపు తట్టి చక్కని చిరునవ్వుతో మీ చేతిలో పెంచిన పెన్షన్ పెట్టేటటువంటి మనసున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ఇది చెప్పాలి అందరికీ. ముందు మరి నా మైకు నువ్వే తీసుకున్నట్టున్నాను. రాజాం మండలం ఒమ్మి గ్రామం వద్ద హత్యకు గురై మరణించిన ఎగిరెడ్డి కృష్ణ మాస్టారు చాలా ఏళ్లుగా తనతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడని, అలాంటి వ్యక్తి మరణ వార్త నా హృదయాన్ని కలిచివేసిందని స్థానిక ఎమ్మెల్యే శ్రీ శంభంగి వెంకట చిన్న అప్పలనాయుడు తెలిపారు. లక్షివారం కృష్ణ మాస్టారు కుటుంబీకులను బొబ్బిలి ఎమ్మెల్యే శంభంగి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పరామర్శించి ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంభంగి మాట్లాడుతూ కృష్ణ మాస్టర్ని హతమార్చిన ముద్దాయిలను కఠినంగా శిక్షించాలని, పోలీస్ సిబ్బందిని ఆదేశించామని, తప్పకుండా హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడుతుందని ఆయన తెలిపారు. ఈ ఉద్దవల గ్రామం వచ్చి ఇలాంటి నా మిత్రుడికి వీడ్కోలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు కూడా కళ్ళలో కూడా ఊహించలేదు. అయితే దైవం తాలూకా రాత ఎలాగుంటే అలా జరుగుతుంది, అది మనందరికీ తెలుసు. ఈరోజు నాకు మంచి మిత్రుడు కీర్తిశేషులు కృష్ణ, ఏగిరెడ్డి కృష్ణ అయినప్పటికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉద్దవల కృష్ణనే అందరికీ తెలుసు. ఈ ఊరు గురించి కానీ, ఈ ఊరు గ్రామ ప్రజల గురించి కానీ నిరంతరం ఏదో మంచి చేయాలనేటువంటి తాపత్రయంతోనే ఉండేటువంటి వ్యక్తి. నాకు సుమారు 40 సంవత్సరాలుగా తనతో నాతో పరిచయం ఉంది. మొట్టమొదటిసారిగా 1983లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు, జయప్రకాష్ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినప్పుడు కృష్ణ అతని ఫాలోవర్గా ఉంటూ నిరంతరం కూడా నాతో మంచి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. ఆ దానివల్ల మీకు అందరికీ తెలుసు, కాలక్రమేణా రకరకాల మార్పులు వచ్చాయి. మరి ఈ నియోజకవర్గానికి బొబ్బులు నియోజకవర్గంలో కలడం, ఈ నియోజకవర్గం చాలా బాధాకరం. ఈ గ్రామం నుంచి కృష్ణకి ఆయన ఆత్మ శాంతించాలని ఆ కుటుంబ సభ్యులకి అందరూ కూడా నా సంతాపం తెలియజేస్తూ, మరి ఎమ్మెల్యే గారు అన్ని విషయాలు చెప్పారు. మరి ఎమ్మెల్యే గారు ఆ రోజు నుంచి కూడా ఏ విధంగా ఫాలో అవుతున్నారని నాకు తెలుసును. నాకు కూడా ఫోన్ చేసి హాస్పిటల్కి మీరు ఫోన్ చేసి వెంటనే పోస్ట్ మార్టం అయ్యేదిగా మీరు కూడా చెప్పండి అని కూడా నాకు కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ విధంగా మరి మాకు కొన్ని కొన్ని పరిస్థితుల్లో నేను సార్ అప్పటి నుంచి ఉంటాను, నేను రాలేకపోయాను. ఈరోజు ఈ విధంగా ఎమ్మెల్యే గారు అనుకొని వచ్చాం.
కాబట్టి కృష్ణ గారికి ఈశ్వరుడి కాలంలో ఆయన ఉండడం కానీ వాళ్ళ ఫ్యామిలీ ఆవిడ ఉద్యోగం హాస్పిటల్లో చేయడం మరి ఏది హాస్పిటల్లో ఒక మంచి కుటుంబం మంచి పేరు ఇంత చిన్న వయసులోనే ఆయన ఈ విధంగా ఈ సంఘటన జరిగినప్పుడు బాధాకరం అయితే ఇంత మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు అందుకనేమో చిన్న వయసులో కొంతమంది మంచి వాళ్ళే చనిపోతారు అంటారు ఈ విధంగా ఆ చనిపోతారు కానీ ఈ విధంగా జరగడం యాక్సిడెంట్ అవుతాయి ఇంత మంచోడు పట్ల ఎందుకు ఆ విధంగా ఈ కక్ష సాధింపు జరిగింది మన ప్రాంతంలో ఇటువంటివి ఇప్పుడు కూడా లేవు ఇటువంటివి జరగకూడదు అలాంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా గ్రూ స్నాప్ ఫెస్ట్ పేరుతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నాలెడ్జ్ హట్ అప్ గ్రాడ్ ప్రతినిధి గౌతమ్ నందు ఎడ్జ్ ఫ్లెక్స్ ప్రతినిధి వేదవ్యాస్ రెడ్డి విఇన్ఫో టెక్నాలజీస్ సీఈఓ సాయి ప్రవళికలు తెలిపారు బుధవారం విశాఖ స్వర్ణభారతి స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ విఇన్నో టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ ఏపీటా జనరల్ మేనేజర్ వి శ్రీధర్ రెడ్డి సహకారంతో నిర్వహించే మెగా జాబ్ మేళాలో దాదాపు 40 పేరుందిన ఐటీ ఫార్మా కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు జూలై 21-22 తేదీల్లో స్వర్ణభారతి స్టేడియంలో నిర్వహించే ఈ జాబ్ మేళాలో ఇంటర్ ఆ పైన చదివిన వారందరూ హాజరై తమ అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు సో వాళ్ళు ఏంటంటే 40+ కంపెనీస్ని తీసుకొచ్చి ఇక్కడ లోకల్లో జాబ్ మేళా ఒకటి రన్ చేస్తున్నారు సో మేమేం చేస్తున్నామంటే చాలామంది ఇక్కడికి వచ్చి జాబ్స్ లేకోకుండా వాళ్ళకి స్కిల్ లేదని చెప్పి పంపిస్తూ ఉంటారు కదా సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి లెట్స్ ఏ కోర్స్ చదవాలని ఉంటుంది కానీ అఫోర్డ్ చేయలేకుంటారు మేమేం చేస్తామంటే సో అలాంటి వాళ్ళకి ఈ అప్గ్రేడ్ నుంచి అప్గ్రేడ్ అనేది ఒక ప్రూవెన్ కంపెనీ వరల్డ్ వైడ్ ప్రూవెన్ కంపెనీ 80+ కంట్రీస్లో ఉంది సో వీళ్ళ కరికులం ఎంత స్ట్రాంగ్ అంటే సింగపూర్ గవర్నమెంట్ దుబాయ్ గవర్నమెంట్ వాళ్ళ వర్క్ ఫోర్స్ని ట్రైన్ చేయమని అప్గ్రేడ్ని అపాయింట్ చేసుకుంది అఫీషియల్గా గవర్నమెంట్ అపాయింట్ చేసుకుంది సో అలాంటి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని మన స్టూడెంట్స్కి మన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ లెట్సే ఆ ఫీజుని ఏదైతే ఉందో తగ్గించి మనం స్టూడెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఈ విఇన్ఫోటెక్ వాళ్ళు ఏంటంటే సో వాళ్ళతో ఇక్కడ టైప్ ఈ పర్టికులర్ ఈవెంట్కి టైటిల్ స్పాన్సర్డ్గా ఎడ్స్ఫ్లెక్స్ నాలెడ్జ్ షర్ట్ కలిసి వచ్చాయండి వేర్ టైటిల్ స్పాన్సర్స్ హైప్గా చెప్పేసి రియాలిటీ చెప్తాను సో బేసిక్ ఏంటంటే మన దగ్గర నుంచి స్టార్టింగ్ ప్యాకేజెస్ 4.5 నుంచి 8, 10, 20, 24 వరకు వెళ్ళారు కానీ మనం చెప్పుకునేది ఏంటంటే బేసిక్ 5-7 అని చెప్తాం సో బేసిక్ అందరికీ మాక్సిమం వచ్చేది ఫ్రెషర్స్కి అలాంటి జాబ్సే కాబట్టి వీఆర్ జస్ట్ స్టికింగ్ టు అవర్ బేసిక్ బనగానపల్లి పట్టణం పొదుపు భవనంలో వైఎస్ఆర్ జలకళ పథకం ద్వారా రైతులకు ఉచిత మోటార్ పంప్ సెట్లను బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా బనగానపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని వైఎస్ఆర్ జలకళ పథకం ద్వారా రాష్ట్రంలోనే బనగానపల్లి నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని చెప్పారు రైతుల సంక్షేమం కోసం ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్ల నిధులు కేటాయించడం అలాగే సన్న చిన్నకారు రైతులకు సంవత్సరానికి 13,500 రూపాయల భరోసా పథకం ద్వారా రైతులను ఆదుకోవడం జరుగుతుందని చెప్పారు ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి జలకళ ద్వారా లబ్ధి పొందినటువంటి రైతులకు మోటార్లు అదేవిధంగా పైపు మరి స్టార్టర్లు అవన్నీ కూడా దాదాపు ఈ 10 ఆసుపత్రులకు సంబంధించి దీని విలువ 182,688 7 ఆసుపత్రులకు సంబంధించి 103,782 5 HP సంబంధించి 73,589 3 HP సంబంధించి 64,767 ఈ విధంగా 32 మంది రైతులకు సంబంధించి 35,67,440 రూపాయలు ఈరోజు మీకు ఈ 32 మంది రైతులకు సంబంధించి ఈ మోటార్లు అయితేనేమి పైపులు అయితేనేమి స్టార్టర్లు అయితేనేమి వాటికి సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా రైతుల యొక్క కడగళ్ళు చూసి రైతులు ఫస్ట్ అప్లికేషన్ అప్లై చేయడం దాదాపు 5 రోజుల అప్లికేషన్లు
జలకళ ఫౌండేషన్ వెళ్ళడం జరిగింది. అసలు ఊహించాలి ఎవరు జలకళ పోరొస్తారు, జలకళ పోరేసారా, మోటరించారా అనే ఊహాగానం ఉన్నారు. వాస్తవానికి అసలు నేనే ఉన్నా జలకళ అప్లై చేయడానికి నాకు కూడా నియోజకవర్గానికి ఏదో 175 వచ్చినాయంట. నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి, ఎంతమంది రైతులు వస్తాయా అని అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడం మడవ తప్పడం అనేది ఈరోజు వాస్తవంగా నిజం చేసినాడు. ఈరోజు అనేది ఈరోజు పట్టణ పంచాయతీ దాదాపు 223 బోర్డు శాంక్షన్ అయినాయి. అందులో గుంటూరు తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ని 2024 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమాకు ఖరారు చేసిన సీఎం జగన్ ఈ మేరకు యూసీసీ బిల్లుపై చర్చించేందుకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాష్ట్రంలోని ముస్లిం మత పెద్దలు భేటీ అయ్యారు. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అయితే ఇందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం చెందిన రానున్న ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారో అనే అంశంపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమాను ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక మైనార్టీ మహిళకు ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడం పట్ల మైనార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన వంట కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ బీవీ విజయలక్ష్మి, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి ప్రేమ్ పావని, గౌర అధ్యక్షురాలు కమలారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు కమలమ్మ, నాయకురాళ్ళు ఎస్ సంతోషి, వై పద్మ, మంజుల తదితరులు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి నివాసంలో ఆమెను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి వంట కార్మికుల సమస్యలను వివరించి పెండింగ్ వంట బిల్లులు కొన్ని నెలలవి మాత్రమే ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు. జగ్గేపేట పట్టణంలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానం పెద్ద శివాలయం నందు నూతన కళ్యాణ మండపం నిర్మాణం నిమిత్తం రాష్ట్ర దేవాదాయ శాఖం నుండి సిజిఎఫ్ నిధుల క్రింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను కృషితో 60 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. దానిలో భాగంగా తమ వంతు సహకారంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను 100,000 రూపాయలు తొలి విరాళంగా ప్రకటించి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా 100,000 రూపాయల చెక్కును పెద్ద శివాలయం చైర్మన్ గెల్లా పూర్ణచంద్రరావు గారికి మరియు దేవస్థానంలో ఈవో జయప్రకాష్ బాబు గారికి అందజేయడం జరిగింది. చిలమత్తూరు మండలం వీరాపురం గ్రామంలో ఉండే నిరుపేద దళిత కుటుంబానికి చెందిన తప్పిట గంగాధరప్పకు చెందిన వైసీపీ నాయకులు కాజేయడానికి చూస్తున్నారని వారు వాపోయారు. దాదాపు 50 సంవత్సరాల నుండి అనుభవంలో ఉన్న ఇంటిని స్థానిక ఎంఆర్ఓ విఆర్ఓలు వైసీపీ నాయకుల ఒత్తిడిలకు తలొగ్గి ఇంటి నీకు ఖాళీ చేయాలని చెబుతున్నారని ఈ విషయాన్ని టీడీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు దళితుల కుటుంబాలకు అండగా నిలిచారు. వీరాపురం గ్రామంలో తప్పిటి గంగాధరప్ప అని చెప్పే ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి దళిత వ్యక్తి అయినటువంటి ఇతనికి ఈ యొక్క స్థానిక వైసీపీ నేతల యొక్క సూచనల మేరకు స్థానికంగా ఉన్నటువంటి ఒక విఆర్ఓ దాదాపు వీళ్ళ తాతల కాలం నుండి ఉన్నటువంటి ఒక ఇంటిని మీరు స్వచ్ఛందంగా కూల్చేయకపోతే నేను జేసీబీ తీసుకొచ్చి కూల్చేస్తామని బెదిరించడం నిజంగా బాధాకరం. ఎందుకంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు అయితేనేమి, మైనార్టీలకు అయితేనేమి, బీసీలకు అయితేనేమి ఎటువంటి నీడలేక రక్షణ లేక ఉన్న తరుణంలో యొక్క వైసీపీ నేతల యొక్క సూచనల మేరకు వాళ్ళ యొక్క డిమాండ్ మేరకు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ విధంగా వీళ్ళని బెదిరించడం నిజంగా ఎంతో బాధాకరం. ఎందుకంటే ఈ ఇంటి పన్ను రసీదు చూసినట్టయితే దాదాపుగా 30-40 సంవత్సరాల నుండి వీళ్ళు ఆ ఇంటికి పన్ను కడుతూ కరెంటు బిల్లులు పెట్టుకొని ఈ యొక్క డాక్యుమెంట్లు పెట్టుకొని ఆ ఇంట్లో తలదాచుకుంటుంటే ఇప్పుడు తన యొక్క భార్యకు బాత్రూమ్ లేకోకుండా అక్కడ బాత్రూమ్ కూడా కట్టుకోకుండా ఈ యొక్క అధికారులు అడ్డుకోవడం అని నిజంగా ఆశాస్పదం, అందులో బాధాకరం. వెంటనే స్థానిక విఆర్ఓ శివానంద గారైతేనేమి, ఎంఆర్ఓ గారైతేనేమి వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క స్థానిక వైసీపీ నాయకుల యొక్క ఆగడాలను అరగట్టాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు అనేది వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజా సంక్షేమమే పరమావధి అని చెప్పి మీ అందరికీ అధికారులు గుర్తు చేస్తూ చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగినట్లు టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నాని సతీమణి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డికి బుధవారం సాయంత్రం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
సమాచారం లేకుండా 63 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారన్నారు. 43 బూతులో గందరగోళం నెలకొందన్నారు. 50,000కు పైగా బోగస్ ఓట్లు నమోదైనట్లు ఆమె ఆరోపించారు. 388 బూతులు ఉన్నాయి, అంటే ఇంచుమించు 63 బూతులు పెంచుకున్నారు అతను. ఏ బేసిస్లో ఎందుకు పెంచారు అనేది స్థానిక ఎమ్మెల్యే మనకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అండ్ సెకండ్, 43 బూతుల్ని ఎవరితో డిస్కస్ చేయకుండా షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అలా షిఫ్ట్ చేయడానికి లేదు, 2 కిలోమీటర్స్ దాటకూడదు. సో విత్ ఇన్ లైక్ ఫీజబిలిటీ ఉంటే 200-400 మీటర్స్లో ఉండాలి. సో ఇది 3 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ అలా కంప్లీట్గా చేంజ్ అయినవి 43 బూతులు ఉన్నాయి. అండ్ 388 పెంచడం ఒక తప్పు అయితే, 167 బూతుల్ని డిస్టర్బ్ చేశారు. అంటే ఒక ఫ్యామిలీలో ఉన్న ఓట్స్ని స్కాటర్డ్ అనమాట, 4 ఓట్లుంటే 4 బూతులు, 6 ఓట్లుంటే 6 బూతులకి అలాగా మార్చారు. సో ఇవన్నీ మనం ఆల్రెడీ ఈసీ కంప్లైంట్ చేసాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. 15 డేస్ ముందే నానిగారు వచ్చి కంప్లైంట్ చేశారు. సో ఈసీ నుంచి మనకు స్ట్రిక్ట్గా వీళ్ళని వెరిఫై చేయమని రిప్లై ఇచ్చారు, కలెక్టర్ గారికి ఇచ్చారు. సో ఇది కింద స్థాయి వాళ్ళు అధికారులు అంటే వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళ ప్రమేయం ఉందో లేదో అది పక్కన పెడితే ఇది కొంచెం పెద్ద స్థాయిలో జరిగింది. సో మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ అందరూ ఫేవరబుల్గా ఉన్నారు, న్యాయం చేస్తారు అంటున్నారు, మాకు న్యాయం జరిగింది. గూడూరు మండలం మల్లవోలు పంచాయతీ శివారు ముదిరాజ్ పాలెంలో వివిధ పార్టీలకు చెందిన 60 కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి జైకొట్టాయి. పెడన ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ సమక్షంలో వారంతా టీడీపీలో చేరారు. వీరిలో అధిక శాతం మంది యువకులు ఉండడంతో కృష్ణప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. యువత అంతా కూడా ఈ రోజున గూడూరు మండలం చెందినటువంటి మల్లవోలు గ్రామంలో ఉన్నటువంటి యువత అంతా ఈ రోజున భారీగా మరి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయినందుకు కానీ వాళ్ళందరికీ కూడా సాధారణంగా వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో యువత అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. చదువుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భవిష్యత్ అంతా కూడా ఈరోజు రాష్ట్రంలో అంధకారమయమైపోయింది. ఎక్కడా కూడా ఒక పరిశ్రమను కానివ్వండి, ఒక కంపెనీని కానివ్వండి, ఒక ఉపాధి కల్పన అన్నటువంటిది రాష్ట్రంలో ఎక్కడా లేదు. ప్రజలందరూ కూడా ఎవరైతే మరి ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున మత్తు పదార్థాలకి బానిస అయిపోతా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వాళ్ళకి సరైనటువంటి ఉపాధి లేక ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున దాపురించింది. ఏపీలోని తిరుపతి రైల్వే స్టేషన్లో పద్మావతి ఎక్స్ప్రెస్కు బుధవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. స్టేషన్లోని 6వ నంబర్ ప్లాట్ఫామ్ వద్ద కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై హుటాహుటిన సమస్యను చక్కదిద్దారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీనివల్ల కొన్ని రైళ్ల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహబూబాబాద్ జిల్లా కురువి మండలం లింగ్యాతండా బి గ్రామ పంచాయతీలో డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్కి నిరసన సెగ తగిలింది. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు యువత. తమ గ్రామానికి ఏం చేశావని వచ్చారని నిలదీశారు. ఇంటింటి ఉచిత నల్ల సౌకర్యం ఎక్కడ అని నిలదీశారు మహిళలు. పోలీసుల అండదండలతో నియోజకవర్గంలో తిరుగుతున్న రెడ్డియా నాయక్ని నిలదీస్తున్నారు ప్రజలు. దౌర్జన్యంగా పోలీసులు తిరుగుబాటు చాలానే ఇస్తున్నారు. అన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి. ఈసారి రెడ్డియా నాయక్ గారిని ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయమని, అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని ప్రజలు అంటున్నారు.
अब तक कसंत मार रहे सारे, कसंत मार रहे पूजन जाए दे रहे ए चलो मैं चलो దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 74 పాయింట్లు నష్టపోయి 67023 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 21 పాయింట్లు నష్టంతో 19812 వద్ద కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ బలపడి 82.02 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఆర్హెచ్ఐ మ్యాగ్నసైట్ ఇండియా, హోస్టన్ అగ్రో, ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, పిఎన్సి ఇన్ఫ్రా, స్టార్ సిమెంట్ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అహ్మదాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇస్కాన్ వంతెనపై మహీంద్రా థార్ను ఢీకొన్న డంపర్ వాహనం. కుప్వారాలోని మచ్చల్ సెక్టార్లో బీఎస్ఎఫ్ ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్. 4 ఏకే రైఫిళ్లు, గ్రెనేడ్ లాంచర్, 5 యూబీజీఎల్ గ్రెనేడ్లను స్వాధీనం. కృత్రిమ మేధ యాంకర్ వైభవితో ఐటీడీపీ కనిగిరి విభాగం సరికొత్త ప్రయోగం. యువగళం పాదయాత్ర సమాచారాన్ని ఏఐ యాంకర్ వైభవితో చదివించిన నాయకులు. తిరుపతి రైల్వే స్టేషన్లో పద్మావతి ఎక్స్ప్రెస్కు బుధవారం త్రుటిలో తప్పిన ప్రమాదం. 6వ నంబర్ ప్లాట్ఫామ్ వద్ద పట్టాలు తప్పిన కొన్ని బోగీలు. ముదిరాజ్పాలెంలో తెలుగుదేశం పార్టీకి జయకొట్టిన వివిధ పార్టీలకు చెందిన 60 కుటుంబాలు ఫెడన ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరిన యువకులు. నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు 74 పాయింట్లు నష్టపోయి 67023 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. ఇవి బులెటిన్ వివరాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.